ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమితులైన కోడి యుగంధర్ ను ఘనంగా సత్కరించారు పాత ఇనుప వర్తక సంఘం అధ్యక్షులు బొమ్మిడి వెంకటేశ్వరరావు కార్యదర్శి గంట త్రిమూర్తులు మరియు సంఘం సభ్యులు కోడి యుగంధర్ ను శాలువ కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పి కృష్ణ బోడపాటి వినయ్ బొమ్మిడి ప్రసాద్ మండా సత్యనారాయణ పెచ్చేటి కిషోర్ నల్లి తాతారావు తదితరులు పాల్గొన్నారు మా పాత మన మనిషి మన యుగంధర్ మన కళ్ళ ముందు ఈయన ఉండే అందరికీ బాగోగులు చేసి చూసి ప్రజాసేవ తన జీవిత జీవితంగా ఉన్న బీసీ వర్గానికి మంచి కుమ్ము కాసిన మనం యుగంధ్ర గారికి ఈ పదవి రావటం చాలా సంతోషం చాలా ముదాహం మనకు అందరికీ కూడా గర్వకారణం కాబట్టి మన మనిషిని మనం సత్కరించుకుంటాం మనల్ని సత్కరించుకుంటామే కాబట్టి ఆయనకి ఇంకా మరిన్ని పదవులు ఇంకా రావాలి ఇంకా ఆయన పదవులకు అన్ని తేవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ భీమవరం అసోసియేషన్ తరఫున నేను భీమవరం పాతయ్యం వ్యాపార సంఘం తరఫున మన కోడే యుగంధ్ర గారికి బీసీ అధ్యక్షులుగా ఆర్ కృష్ణయ్య గారు తరపు నుంచి రాష్ట్ర నాయకులు వారు రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఆయనకి గారికి పిలుపునిచ్చి వారిని జిల్లా అధ్యక్షులుగా చేయడం చాలా సంతోషకరం ఆల్ బీసీస్ అన్ని అన్ని క్యాస్టుల నుంచి అన్ని అన్ని బీసీల నుంచి కూడా వారిని అధ్యక్షులు చేయడం చాలా సంతోషకరం ఈ రోజు తల్లిదండ్రులు బ్రతుకున్న వారిని కూడా చాలా మంది చూడటం లేదు కానీ వారు వారి అమ్మగారు పేరు మీద పది సంవత్సరాల నుంచి కోడే వీరమ్మ గారు వారి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది మొన్న కరోనాలో ముందు నుంచి కూడా చాలా కాలం నుంచి కూడా పేద ప్రజలకి వారు చాలా సహాయం చేయడం జరిగింది ఇంకా మున్ముందు మంచి మంచి పదవులు చేయాలని అలాగే వారు భగవంతుడు ఆయుర్ కలయ చేయాలని వారు రోజు ఈ స్థితికి ఎదగడానికి మా సిస్టర్ అంటే వారి వైఫ్ వారి సహకారం చాలా ఉందని ఎప్పుడు కూడా భార్య చాలా చోట్ల ఏమవుతుందంటే భర్త ఏదైనా చేస్తుంటే భార్య వెనకే వద్దు ఖర్చు అనేసి నేను పది రూపాయలు ఖర్చు పెడతానంటే వంద రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పి మహాతల్లి మా సిస్టర్కి ఒక రకంగా పాదాభివందనం అలాగే వీరు గతంలో పాతిన వ్యాపారం మా వ్యాపారం చేయటం అలాగే చాలా కాలం చేసి తర్వాత వేరే బీరు వ్యాపారం అదే మొత్తం బిజినెస్లోకి వచ్చారు ఈ బీసీసీఎల్కే జిల్లా అధ్యక్షులు అవడం చాలా సంతోషకరం ముందు ముందు ఇంకా రావాలని చెప్పి మంచి మంచి పదవులకు రావాలని చెప్పి మంచి పదవులు రావాలని భగవంతుడు కోరుకుంటూ ఇట్లు భీమవరం అధ్యక్షుడు గారికి ఈ అధ్యక్ష పదవి రావడం చాలా ఆనందంగా కలిగింది నేను వెంకటేశ్వర గారు చెప్పగానే షాక్ అయ్యాను మంచి చాలా లేట్ అయింది అసలు ఎప్పుడూ రావాలి ఈయనకి ఈ రకమైన పదవి ఎందుకంటే ఏ విషయమైనా సరే ముందుండి ప్రతీది ఏది కూడా కమర్షియల్గా ఆలోచించకుండా మనది అని స్వచ్ఛంగా చేసే మనిషి ఆయన చాలా మంచి వ్యక్తి మంచి మనిషి ముఖ్యంగా యుగంధ్ర గారు మరి గత రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో అనేక రకాలైనటువంటి పదవులు అధిరోహించారు కానీ ఈ జిల్లా ఇడిపోయిన తర్వాత ఎవరైతే దీనికి సమర్థులు ఎవరైతే ఈ జిల్లాని ముందుకు అంటే పది పదిహేను మంది పోటీ పడితే ఎవరికి వద్దండి యుగంధ్రాన్నకి ఇవ్వండి న్యాయం చేస్తాడని ఏ మాట అయితే నేను కృష్ణ గారికి చెప్పానో ఆయన విశ్వాసంతో వారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటని కట్టుబడి మరి నీతి నిజాయితీగా మరి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు యుగంధ్ర గారికి మరొకసారి అభినంది తెలియజేసుకుంటూ పాత అసోసియేషన్ సభ్యులకు అధ్యక్షుల వారికి పాదాపు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషకరం మరి భీమవరం మరి పాత ఇనప వ్యాపారానికి సంబంధించిన అనేక మంది ఇందులో కులమతాలకు సంబంధం లేకుండా ఇందులో బీసీలు ఉన్నారో అలాగే ఓసీలు ఉన్నారో మరి అనేక మంది క్యాస్టులు ఉన్నప్పటికీ కూడా మరి నన్ను మరి సన్మానించడం నా యొక్క పూర్వజన సుకృతంగా ముందుగా భావిస్తున్నా మరి ఈ రోజున ఈ సన్మానానికి మరి అజ్ఞత అజ్ఞత వహించినటువంటి మరి బొమ్మిడి వెంకటేశ్వరరావు గారికి అలాగే సూర్యుబాబు గారికి అలాగే గంటా త్రిమూర్తులకి మరి ఇతర మరి సోదరులు వీరందరికీ కూడా ముందుగా శిరసవరించి వరిచి నమస్మాంజలి తెలియజేస్తున్నారు కొంతమందికి అపోహ అనేది ఉంది బీసీ సంక్షేమ సంఘం అంటే ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అందులో భాగం అని అనుకున్నారు కానీ ఇది బీసీ సంక్షేమ సంఘం నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించిన బీసీ సంక్షేమ సంఘం అంటే ఒక్కో కులానికి ఇప్పుడు మత్స్యగారులు ఉన్నారు అలాగే సూ సూ సూర్యబల్లి ఉన్నారు గౌడ ఉంది శ్రీశైలం ఉంది అలాగే యాత ఉంది అలాగా ఈ కులాల కాకుండా నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించిన బీసీ సంక్షేమ సంఘం ఈ యొక్క సంఘం నిన్న నిన్న మొన్న ఆర్ కృష్ణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రోజున మరి తమిళనాడు కర్ణాటక బీహార్ పశ్చిమ బెంగాల్ ఇలాగా మరి రాష్ట్రాల్లోని మరి బీసీలు ప్రాధాన్య ప్రాధాన్యత కలిగిన అరవై శాతం పైబడి ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అక్కడ బీసీలు ప్రాధాన్యత వహిస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రాధాన్యత వహించలేని పరిస్థితి మరి బీసీల్లో ఉంది మరి రాబోయే కాలంలో బీసీలంతా కూడా ఏకతాటి మీద ఉన్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఇలాగే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కానీ లేకపోతే టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ ఇలాగ పార్టీలు ఇతర అన్నిటికీ కూడా గుణపాఠం చెప్పేటట్టుగా బీసీలు అంత ఐక్యతతో పోరాడినప్పుడే బీసీలుకి మనుగడు ఉంటుందని నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అందులో భాగంగానే నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకో మాట్లాడాలనే ఉద్దేశం కాదు స్వర్గీయ మరి ఎన్టీ రామారావు గారు టైంలో బీసీలు ఐక్యత గురించి బీసీలు సామాన్య అట్టడుగునున్న బీసీలు గురించి ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు ఏదైతే బీసీ రిజర్వేషన్ పెట్టి వార్డు అలాగే పంచాయతీ అలాగే మున్సిపల్ చైర్మను ఇవన్నీ కూడా మరి మూడంచుల కింద పెట్టి ఆనాడు మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు చిన్న కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మరి ఈ రోజున మరి ఒక కౌన్సిలర్ స్థాయి కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ అయ్యారంటే మరి ఎన్టీ రామారావు పెట్టిన భిక్ష తర్వాత మరి స్వర్గీయ మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టి మరి అనేక మందికి చదువులో భాగం కూడా కల్పించినటువంటి వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలకి మరి ఏదైతే ప్రాధాన్యత ఇది ఇలా ఇటు మత్స్యగారు నుంచి కానీ లేకపోతే చెట్టుపల్లి నుంచి కానీ లేకపోతే యాదవుల నుంచి కూడా మరి సామాన్యులు కూడా రాజ్యసభకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోజున మరి మత్స్యగారులకు సంబంధించింది మూపుదేవి వెంకటరమణ గారు కానీ అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ అలాగే యాదవలకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళని మరి రాజ్యసభ సభ్యుకి సభ్యత్వంలో తీసుకుంటాం చాలా హర్షించవలసిన విషయం అలాగే క్యాబినెట్లో కూడా మరి ఏడు నుంచి తొమ్మిది మంది మరి బీసీలు ఉండటం చాలా ఆనందదాయకం మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని ఏదైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా మరి వారితో మాట్లాడటం కూడా జరిగింది రేపు జంతర మంతర్ లో కూడా తొమ్మిది పది పదకొండుని భారీ మరి బంధు ప్రకటించడం ఆర్ కృష్ణయ్య గారు ఆయన పార్టీ మరి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వ్యతిరేక వ్యతిరేకంగా మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సాధించినప్పుడే బీసీలకు మనుగడు ఉంటదని ఉద్దేశం మరి ఆర్ కృష్ణయ్య గారు నిత్యం పోరాడుతున్నారు మరి అందులో భాగంగానే మరి ఆర్ కృష్ణయ్య గారు బాటలో నడాలని నేను కోరుకుంటూ మరి ఈ అవకాశ ఈ రోజునే సన్మానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్వాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను